హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ తోబార్సు. ఆయన ప్రతి మాట ఒక స్ఫూర్తి, ఆయన రూపం ఒక ఇన్స్పిరేషన్, ఆయన ప్రతి మాట మనకి మార్గదర్శకాలు. హిందుత్వ వేదాంత యోగాలని ప్రపంచ వ్యాప్తి చేసి మన భారతదేశానికి అఖండ ఘనకీర్తి సంపాదించిన హిందూ తత్వవేత్త మహాయోగి స్వామి వివేకానంద గురించే ఇవాళ మన టాపిక్. ఆయన్ని స్మరించుకుందాం, ఆయన బోధనలని ఒక్కసారి స్మరిద్దాం. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకి ఆయన బోధనలే పంచప్రాణాలు. రామాయణ మహాభారత భాగవతాలలో ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది అని చాటి చెప్పిన మహానుభావుడు మన స్వామి వివేకానంద. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సోదర సోదరి మండలారా అని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ప్రేమతత్వాన్ని చాటి చెప్పిన మహానుభావుడు. మన భారతదేశం తన ప్రాచీన ఔన్నత్యాన్ని ఎప్పుడూ విడకూడదని పరితపించిన దేశభక్తుడు. 39 ఏళ్లకే తను భౌతికంగా మనకి దూరమైన ఒక యుగానికెంత స్ఫూర్తిని మనలో నింపిన మహానుభావుడు మన స్వామి వివేకానంద. చికాగోలో ఆయనకిచ్చిన 3 నిమిషాల వ్యవధిని ఆయన తన ప్రసంగంతో వందలాది మందిని మంత్రముగ్ధుల్ని చేసి అది 3 గంటల దాకా అనర్ఘళంగా ప్రసంగించిన వక్త, చాలా దీశాలి మన స్వామి. గమ్యం చేరే వరకు నిద్రపోకండి, ఆల్వేస్ బి ఇన్స్పిరేషనల్. మీరు ఫస్ట్ జయించాల్సింది మీ ఫియర్, ఎందుకంటే ప్రతి చిన్న ప్రయత్నం కొద్ది కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, కానీ గోయింగ్ ఫార్వర్డ్ మీకు అది పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తుంది. నాకు అలా ఎప్పటికీ ఇన్స్పిరేషన్, ఎందుకంటే అది లేచి పడుతున్నందుకు కాదు, పడి మళ్ళీ లేస్తున్నందుకు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోకు. మందలో ఒకటిగా ఉండకు, 100లో 1గా ఉండడానికి ప్రయత్నించు. కులం, మతం, రాద్ధాంత సిద్ధాంతాలలో లేదు, అది నీలోని ఆధ్యాత్మికతను ఐడెంటిఫై చేయడానికి, పెంపొందించడానికి మాత్రమే ఉపయోగించు. గుర్తుపెట్టుకో, ప్రపంచం ఎప్పుడు బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది. సో మొదటిగా నీలోని భయాన్ని జయించు. భయాన్ని జయిస్తే విజయాలు వాటంతట అవే సొంతమవుతాయి. మొదటిగా నీ ప్రయత్నంలో చిన్న చిన్న ఫలితాలు మాత్రమే రావచ్చు, కానీ అవి గోయింగ్ ఫార్వర్డ్ పెద్ద పెద్ద సక్సెస్గా తయారవుతాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ స్వామి వివేకానంద అండ్ టేక్ అవర్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే. గెట్ ఇన్స్పైర్డ్. Keep watching my channel Life with Oversu. Stay tuned. Goodbye.